आशीर्वाद पलकड़ा वच्ची अंदर की पेर पेरना चतल जोड़ी नमस्कार मुख्य नरसंपेट जरूरत पंडगे अंदर तुम इवा जरूरत पंडग वैद्य पंडग जरूत वैद्य शाख को संबंध पंडग जरूत गौरव मुख्यमंत्री गारू केसीआर गारी नायकत्व में मन वैद्य शाख मंत्री आर्थिक शाख मंत्री हरीश्राव गारू वो वार चेत इवा एन 250 पड़कल दवाखान की वाल शंकुस्थापन कार्यक्रम 57 रकाल उचित परीक्षलु निर्वहिंचे तेलंगाणा डायग्नोस्टिक सेंटर की इवाल शंकुस्थापन कार्यक्रम 25 सब सेंटर बिल्डिंग्ला कूडा ओके चोट इवाल शंकुस्थापन कार्यक्रम चेसुकोवडं जरिगिंदि। इवाल मी अंदरिकी तेलुसु मी अंदर आशीर्वादंतो नेनु शासन सभकु एन्निकैन तर्वात ओक प्रणालिकाबद्धंगा ఏ రంగంలో ఎక్కడ ఉన్నాం ఈ టర్మ్ లో ఎక్కడ దాకా ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరి ఒక ఆశీర్వాదంతో మీ ఆలోచనలు తీసుకొని ఇవాల ఒక్కొక్క శాఖకు ఉన్నటువంటి డిమాండ్లను నెరవేరుస్తున్నాం। అందులో భాగంగా ఇవాల వైద్య శాఖకు సంబంధించినటువంటి అనేక అవకాశాలు ఇవాల తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాల నర్సంపేట ప్రజలకు గొప్ప కానుకగా ఇచ్చింది। ఇది ముమ్మాటికి పేదొల్ల పండగ ఇవాల నర్సంపేటలో ఇవాల నేను ఆనాడు ఎన్నికల ముందు కలలు కన్నటువంటి పేదొల్ల ఆసుపత్రి నిర్మాణం చేసేటువంటి శంకుస్థాపన పండగ ఇవాల జరుగుతా ఉన్నది। నర్సంపేట చరిత్రలో అన్నగారు ఇంత పెద్ద అవకాశం మునుపెన్నడు ఏ ప్రభుత్వాలు నర్సంపేటకు అవకాశం ఇవ్వలేదు। ఇవాల ఇంత పెద్ద అవకాశం కూడా కేసీఆర్ గారి దయ వల్ల ఇంత పెద్ద అవకాశం మీరు మాకు ఇచ్చారు। తప్పకుండా కూడా పార్టీకి రుణపడి ఉంటాం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం। ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో వేదికపైన మన మంత్రివర్యులు దయాకర్రావు గారు సత్యవతి రాథోడ్ గారు మా ప్రజాప్రతినిధుల యొక్క సహకారం చాలా గొప్పగా ఉన్నది। గత టర్మ్ లో మా దురదృష్టం అన్న ఆనాడు నేను గెలవలేదు। నర్సంపేట నియోజకవర్గానికి తీవ్రమైన నష్టం జరిగింది। ఆనాడు నిదుల వరద కొనసాగిన సందర్భంగా ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో ఆనాడు ఒక దరఖాస్తు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు। అయినప్పటికీ ఎంతో కొంత సాగునీటి పరంగా అదే విధంగా వ్యాపార పరంగా కొంతమేరకు రోడ్ల పరంగా కొన్ని ఇన్స్టిట్యూట్ల పరంగా న్యాయం జరిగింది। ఇంకా జరగాల్సి ఉంది। ఈసారి నేను శాసనసభ ఎన్నికైన తర్వాత దురదృష్టం ఇవాల కరోనా మహమ్మారి వెంటాడడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు లోను కావడం ఆర్థికంగా మాకు కూడా ఇబ్బందులు జరగడం ఇవన్నీ మీకు తెలియదు కాదు। కాబట్టి దయచేసి దూరచూపుతో గతంలో నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మీరందరూ గొప్ప మనసుతో వేదికపైన నాయకులందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను చేతులు జోడించి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉన్నది। ముఖ్యంగా రోడ్ల పరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇతర ఇన్స్టిట్యూట్ల పరంగా కూడా చాలా పెండింగ్లు ఉన్నాయి। మీ పరంగా మాకు మరొక 13 చోట్ల సబ్ సెంటర్ బిల్డింగ్లు కావాలని చెప్పి అనేక మంది దాతలు ముందుకొచ్చి వారు ల్యాండ్ కూడా డొనేట్ చోట్ల మీరు సబ్ సెంటర్ బిల్డింగ్లు మంజూరిస్తే మాకు 100% సబ్ సెంటర్ల నియోజకవర్గంగా మీ పేరు చెప్పుకుంటాం, కేసీఆర్ గారి పేరు తలుస్తూ పేదొల్లకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఈ నియోజకవర్గం అని చెప్పడం జరుగుతా ఉన్నది। అదే విధంగా మా దగ్గర నెక్కొండ మండలం 104 హాబిటేషన్స్ చాలా సుదూరంగా ఉన్నటువంటి మండలం, అక్కడ 6 బెడ్డెడ్ పిఎస్సి సర్వీసులో ఉంది, దానివల్ల ఇబ్బందులు అవుతా ఉన్నాయి, సరిపోవడం లేదు, బాగా ప్రెజర్ ఉంది, రైల్వే ట్రాక్ ప్రెజర్ కూడా ఉండడం, అనేక ఇన్సిడెంట్లు జరగడంతో వైద్యం కొంచెం ఇబ్బంది అవుతా ఉన్నది। కాబట్టి నెక్కొండ మండల హెడ్ క్వార్టర్ పిఎస్సిని 30 బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఇవ్వాలని చెప్పి దాంతోపాటు దుగ్గొండి మండలం కూడా మాకు ప్రెజర్గా ఉంది, దుగ్గొండి హెడ్ క్వార్టర్ కూడా 30 బెడ్డెడ్గా మీరు అవకాశం కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అన్నగారు। అదేవిధంగా మాకు ప్రత్యేకంగా నర్సంపేట ప్రాంతానికి సంబంధించి ఆనాడు మీకు తెలియదు కాదు, ఆనాడు మీరు చెరువుల దగ్గరికి వచ్చారు, మాదన్నపేటకు వచ్చారు, పాకాలకు వచ్చారు, రంగాయ చెరువు చెరులకు వచ్చారు, కేసీఆర్ గారి యొక్క ఆలోచనలను మీరు ఆనాడు వచ్చి
మాకు ప్రాజెక్టులు ఇప్పించడంలో మీరు కీలక పాత్ర వహించారు తప్పకుండా కూడా కేసీఆర్ గారి పేరు ఈ ప్రాంతంలో ప్రతి మనిషి నిత్యం గుర్తుంచుకునేటువంటి విధంగా గోదావరి జలాలను మళ్ళించి ఈ ప్రాంత రైతుల కాళ్ళు గడిగే గొప్ప అదృష్టాన్ని మాకు ఇచ్చారు ఇంకా మిగిలిపోయిన కాలువలను తవ్వించాల్సిన అవసరం ఉన్నది మాదనపేట మినీ ట్యాంక్ బండ్ మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన కార్యక్రమం ఏదుందో ఆనాడు కుట్రపూరితంగా ఒక కాంట్రాక్టర్ పూర్తిగా పనులు చేయకుండా మధ్యలోనే పత్తా లేకుండా పారిపోవడం వల్ల మినీ ట్యాంక్ బండ్ పనులు అసంతృప్తిగా ఉన్నాయి అసంపూర్తిగా దయచేసి దానికి సంబంధించి కూడా మీ దగ్గర అది 10 కోట్ల రూపాయల సంబంధించి మంజూరు కోసం ఫైల్ పెండింగ్ ఉంది ఆర్థిక శాఖలో మీరు పెద్దమని చేసుకొని దయచేసి మీ చేతుల మీదనే శంకుస్థాపనైన కార్యక్రమం కాబట్టి అది నర్సంపేట పట్టణ ప్రజల టూరిజం హబ్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని పూర్తి చేయడానికి మంజూరు ఇవ్వాలని చెప్పి మీకు ప్రజల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉన్నది నర్సంపేట పట్టణ అభివృద్ధి నాటికి నేటికి చాలా అభివృద్ధి పనులు జరిగాయి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు పెద్దమని చేసుకొని మా నర్సంపేటకి 3 సార్లు మాకు టఫెడ్కోలో మాకు నిధులు ఇవ్వడం జరిగిందన్న గారు 3 సార్లు ఇచ్చిన నిధులు ఇవ్వాలి మీరు కళ్ళారా చూశారు అభివృద్ధిని కూడా మీరు అభినందించారు దాంట్లో మా పాలక వర్గం మా ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులకు కృషి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఇంకా కూడా పెండింగ్లు ఉన్న పనులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఆ పనుల విషయంలో కూడా మీరు పెద్దమని చేసుకొని మరిన్ని నిధులు నర్సంపేట పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా మరి మీరు ఇస్తారనే ఒక ఆశతో మేము మరి కోరడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీరు అందరూ మీకు తెలియంది కాదు ఇవాళ నర్సంపేటలో ఒకసారి అవకాశం వస్తే టిఆర్ఎస్ పార్టీకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ జరుగుతున్న పనులన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం గొప్పది వారి యొక్క నాయకత్వం పటిమ చాలా బలమైనది వారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకు పోవడంలో మీ అందరి ఆశీర్వాదం కూడా భవిష్యత్తులో ఉండాలని చెప్పి నేను చేతులు జోడించి కోరుతూ నమలో రోజువారీ రోగుల సేవలకు గాను బస్తీ దవాఖాన కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి నేను ప్రజల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడ సభ పెట్టుకోగలిగినాం ఇంత పెద్ద మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం అంటే అందులో గొప్ప మనసున్నటువంటి దొడ్డ మోహన్ రావు గారు మా శ్రేయభిలాషి వారు ప్రత్యేకంగా దీనికి రావాల్సి ఉండే వేరే కారణాల వల్ల వాళ్ళు అందుబాటులో లేరు వారు డోనర్గా ఆర్థికంగా సహకరించి రైతుల దగ్గర భూములను తీసుకొని ఇవాళ ఈ అవకాశం మనకు కల్పించడం జరిగింది వారికి మీ అందరి చెప్పడం ద్వారా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అన్నగారు హరిశన మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను.